పేదల సంక్షేమమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, ఆయన పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే నిదర్శనమని అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఏలకొలను గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చాలని అన్నారు. ఏలకొలను గ్రామంలో వైకాపా నాయకుడు లంక చంద్రన్న బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చింతపల్లి సత్యనారాయణను 12 వార్డు నెంబర్లను గెలిపించాలని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కోరారు. ముఖ్యమైన మాటలు అంటే, వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి మన ఎమ్మెల్యే గారు నిర్ణయించిన వ్యక్తి సర్పంచ్గా పోటీ చేస్తున్న చింతపల్లి సత్యనారాయణ మరి అలాగే 1వ వార్డు నెంబర్గా పోటీ చేసి నెట్టి పరిపాలన కూడా ముందు కూడా నెంబర్గా నెట్టి చేశాను. ఎనిమిది ఒకసారి 10 మళ్ళీ 11 అందుకే పరిచయం చేస్తాం. 12 మీ అందరికీ కూడా మరి మేము మన పార్టీ అభివృద్ధిని చూసి నేనుంటాను ముందుకొచ్చి మంచి ఎక్కడ ఎవరు ఉండాలంటే వాళ్ళే మనకి ఉన్నారు. ఆటలోకి ఎన్ని వాళ్ళకి నెంబర్లే దొరకలేదు, అది ఈ వాటికి ఇంకొక వాటిలోనూ అలా మార్చుకున్నారు. అంచూరు ఎక్కడన్నా 8వ వార్డు అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఏలకొలను గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా సత్యనారాయణని గెలుపుకోవడం జరిగింది. సత్యనారాయణ అదేవిధంగా వారి టీం కూడా వార్డు మెంబర్స్ అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. చేయడం జరిగింది. దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందరికీ కూడా అందడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామానికి మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 1,50,00,000 విలువైన సబ్స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి రోడ్లు, రైలుకి, అదేవిధంగా వాటర్, రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నాడు నేడు 13 సుమారు 70,00,000 విలువ చేసే స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. గ్రామంలో ఒక సచివాలయం, ఒక హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం కూడా నిర్మాణంలోనే తొందరలోనే ఈ కార్యక్రమాలన్నీ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయని సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఇంకా గ్రామంలో నిలిచిపోయినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపడతామని, అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా సుమారు 200 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా సుమారు 300 వరకు కూడా అర్హులు ఉన్నారు. వారికి కూడా తొందరలోనే ఇళ్ల స్థలాలు